పొట్టల మేకల కోసము ఈ రైతన్న కొత్తగా షెడ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం రండి. ఇందులో చూడండి, కింద వచ్చేసి బేస్మెంట్ వేసుకొని అలాగే ఇటుకలు కట్టించుకొని దీని మీద ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ ఫెన్సింగ్ అలాగే ఈ షెడ్ లోపల ఇందులో వచ్చేసి రెండు భాగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇది ఉన్న కట్టలు పెట్టుకోవడం జరిగింది. ఆ జల్లెడ వేసుకోవడానికోసము ఇక్కడ కూడా ఈ జల్లెడను అటు సైడు కట్టడానికోసము ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఈ గోడ కట్టారు, అది కూడా అందులోనే ఏమి ఏర్పాటు చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చేసి పొట్టల కోసం మేకల కోసము ఇలా దాదాపుగా 30 సెంట్లు పైనే ఈ అవిష వేసుకొని వాళ్లకు గొర్రెలకు పుట్టలకు వేస్తూ పెంచుకుంటున్నారు. అలాగే ఈ రూమ్ వచ్చేసి బెడ్రూమ్ కోసమేమో ఏర్పాటు చేసినట్టున్నారు. ఒకసారి చూడండి, చాలా స్టాండర్డ్గా చాలా బాగా చేసుకుంటున్నారు. చూడండి, బిల్డింగ్ ద్వారా పైన రేకుల ద్వారా కూలింగ్ రేకుల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికోసం ఇటు వచ్చేసి ఈ ఫెన్సింగ్ జల్లెడ వేసుకున్నారు. అటు కూడా ఇటు వచ్చేసి ఈ వర్షం పడినప్పుడు నీళ్లు లోపల పడకుండా అలా చుట్టూ రేకులు ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, గమనించండి, ఇటు సైడు అటు సైడు. అలాగే అది వచ్చేసి గాలి కోసము అలా వదిలారు, దాని కింద వచ్చేసి జల్లెడ కడతారు. దీని మాదిరిగా జల్లెడ ఏర్పాటు చేసుకుంటారు. లోపల చూడండి, చాలా స్టాండర్డ్ కోసము చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది వచ్చేసి అవిష సుమారుగా 30 సెంట్లు పైనే వేసుకొని ఈ పొట్టలు మేకలకు పెంచుకుంటున్నారు. చూడండి, చాలా బాగా చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి డోర్ కోసము ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి వేరుశనగ పొట్టు వేసుకున్నారు. అలాగే అవుట్ గ్రేజింగ్ కోసం బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇవి వచ్చేసి అవిష ఇలా, అలాగే ఈ వేరుశనగ పంట కూడా వేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత అది వస్తుందని వేసుకున్నారు. చూడండి, చాలా బాగా చెట్లు కూడా చాలా బాగుంటాయి. ప్రతిరోజు అవిషాకు తగిలించుకొని పొట్టలను పెంచుతుంటారు. చాలా బాగుంటాయి కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.